దళిత బంధు అద్భుతమైన పథకం నేను రాబోయే రోజుల్లో మీకు చెప్తాను. ఎన్ని రోజులు మాగిపోవాలి వాళ్ళు. ఆ దళిత ప్రజల్లో ఉన్నటువంటి రత్నాలు వజ్రాలు ఎన్నో ఉన్నాయి, అవకాశాలు లేక కృంగిపోతున్నారు. ఇక్కడ చేసినామండి, ఇంప్లిమెంట్ చేస్తున్నాం ప్రాక్టికల్లీ. ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చే ప్రతి షాపులో తెలంగాణలో రిజర్వేషన్ పెట్టాం. మెడికల్ షాప్లో రిజర్వేషన్, ఫర్టిలైజర్ షాప్లో రిజర్వేషన్, దళితుల కోసం వైన్ షాప్లో కూడా రిజర్వేషన్ పెట్టాం. అంతకుముందు దళిత బిడ్డలు ఎవరు, మేము బార్ ఓనర్ అండి, మేము వైన్ ఓనర్ అండి, నేను మెడికల్ షాప్ ఓనర్ అండి అని చెప్పే పరిస్థితి లేదు. బట్ ఈరోజు కూర్చున్నారు, నడుపుతున్నారు దర్జా కాళ్ళ మీద కాలేసుకుని. అద్భుత, దాన్ని చేయవచ్చు. ఐఎమ్ ప్రామిసింగ్ ది ఎంటైర్ దళిత్ కమ్యూనిటీ ఆఫ్ ఇండియా, బీఆర్ఎస్ని బలపరిచి గెలిపించుకోండి. భారతదేశ వ్యాప్తంగా సంవత్సరానికి దేశ రైతాంగానికి ఉచిత విద్యుత్తు ఇస్తాం. దళిత బిడ్డలందరికీ దళిత బంధు అమలు చేస్తాం. సంవత్సరానికి 25 లక్షల కుటుంబాలకి ఇట్ కాస్ట్ ఓన్లీ 2.5 లక్షలు, 2.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, ఇస్తాం. విశాఖ ఉక్కును మేము అమ్ముతాం. నేను చెప్తున్నా, భారత ప్రధాని మోడీ గారికి ఇవాళ ఈ వేదిక నేను చెప్తున్నా, అమ్మేయండి పర్వాలేదు, మీ చేతిలో అధికారం ఉంది కదా. ఈరోజు చెప్తున్నా నేను గ్యారంటీగా, మీది ప్రైవేటైజేషన్, మాది నేషనలైజేషన్. డెఫినెట్గా విశాఖ ఉక్కును ఒకవేళ మోడీ ప్రభుత్వం అమ్మినా తిరిగి మనం వాపసు తీసుకుంటాం. బీఆర్ఎస్ అవసరం మొత్తం 10-20 వేల కోట్లు నష్టపోయినా సరే తిరిగి తీసుకొని దాన్ని పబ్లిక్ సెక్టర్లో పెట్టుకుంటాం. తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి అయితే నా మీద ఓ ఇట్లా వచ్చి చాలా దాడులు చేశారు, ప్రైవేట్కి ఇవ్వాలని. ఇది సచ్చినా సరే 1 మెగావాట్ కూడా ఇవ్వని చెప్పండి, ఇవ్వలే. పబ్లిక్ సెక్టార్లో తెలంగాణ జెన్కోనే ప్రొడ్యూస్ చేస్తుంది మొత్తం. ఇక నిర్మాణం అయ్యేటువంటి మొత్తం పవర్ యూనిట్స్ అన్నీ కూడా పబ్లిక్ సెక్టర్లో పెట్టినాం. ఇందువల్ల ఒక దశ దాటితే దానికి వచ్చే లాభాలు ఉంటాయి కాబట్టి ప్రజలకు చీప్గా కరెంట్ ఇవ్వచ్చు, పరిశ్రమలను ఆకర్షించడానికి కొంచెం సులువుగా ఇవ్వచ్చు, ఉద్యోగాలు మన పిల్లలకు వస్తాయి, నాలుగు డబ్బులు మిగిలితే ఏం చేయాలో ఇంకా ఇతర కార్యక్రమాలు ఆలోచించుకోవచ్చు. అన్నింటినీ మేము తెగ నమ్మేస్తాం. రైళ్లు బాయ్, విమానాలు బాయ్, విమానాశ్రయాలు బాయ్, పోర్ట్లు బాయ్, బ్యాంకులు బాయ్, ఇవి పోతేనే ఉండేనా? ఎల్ఐసి పోతాయి అని అన్నీ. మరి ఏం జరగాల? దీనికి అందరం గుడ్లప్పకి చూస్తూనే ఉందామా? లక్షల కోట్ల ప్రజల ఆస్తులు అప్పనంగా కొన్ని 1000 కోట్లకు మాత్రమే కట్టబెట్టి ఉంటే, ఈ భారతదేశం మేధావి వర్గం అంతా నోళ్లు ఇప్పబెట్టి చూస్తూ ఉంటే చివరికి ఎక్కడికి పోవాలి ఈ దేశం? వీటిని నిరోధించడానికి, వీటిని నిలువరించడానికి, వీటిని ప్రశ్నించడానికి పుట్టిందే బీఆర్ఎస్. 100%. ఏ సార్, ఎల్ఐసి ఆల్సో అద్భుతం అండి. 42 లక్షల కోట్ల అసెట్స్ ఉన్న సంస్థ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్కు సమానంగా ఉండే సంస్థ. నేను చెప్తా ఉన్నా ప్రధానమంత్రి గారు, మీరు అమ్మేయండి, అమ్ముతామంటున్నారు, మేము వాపసు తీసుకుంటాం బీఆర్ఎస్ గవర్నమెంట్. అంత పెద్ద కంపెనీని ఎందుకు అమ్మాలి నాకు అర్థం కాదు. దేనికోసం అమ్మ? ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను మీ అందరితో ప్రార్థించే, దయచేసి ఒక ఊరు కోసమో, ఒక గల్లీ కోసమో, ఒక పేట కోసమో, ఒక రాష్ట్రం కోసమో పుట్టింది కాదు బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా, హోల్ కంట్రీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, ఈ దేశం యావత్తులో ప్రబలమైనటువంటి మార్పుల కోసం జరిగేటువంటి మహాయజ్ఞంలో మీరు కూడా ముందుకు రండి, పాలు పంచుకోండి. మంచి విద్యావంతుడు, ఒక ఐఏఎస్ అధికారి, అద్భుతమైనటువంటి అవగాహన శక్తి ఉన్నటువంటి వ్యక్తి, వారితో పాటు మరో ఇద్దరు అద్భుతమైనటువంటి మేధావులు, ఐఆర్ఎస్ అధికారులుగా పనిచేసిన వాళ్ళు, వారితో పాటు మిత్రులు, మన అనంతపురం జిల్లా నుంచి వచ్చిన మిత్రులు ఉన్నారు, ప్రకాష్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. గొప్పగా పనిచేద్దాం, చాలా గొప్ప పనిచేద్దాం.
బీఆర్ఎస్ లో చేరి పనిచేసే వాళ్ళకు స్వతంత్ర పోరాట యోధులకు ఏ గౌరవం దొరికిందో ఆ గౌరవం దొరుకుతనే మనం చూస్తాం. ఒక దరిద్రం నుంచి ఒక పేదరికం నుంచి ఒక భావదారిద్ర్యం నుంచి ఒక డొల్ల సిద్ధాంతం నుంచి ప్రగతికాముఖమైనటువంటి మహోజ్వల భారత నిర్మాణం కోసం పనిచేసే ప్రతి వ్యక్తి గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతాం తప్పకుండా. ఐ హావ్ నో ఐవట్ ఆఫ్ డౌట్. మీ అందరికీ బహుశా మీరు సంతోషపడతారని అనుకుంటా ఉన్నా, నాకు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చే ఆ రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ అట్లే ఉంది, మహారాష్ట్ర నుంచి అట్లే ఉంది, ఒరిస్సా నుంచి అట్లే ఉంది, అన్ని రెడీ అయినాయి. మన పంజాబ్ హర్యానా కమిటీలు రెడీ అయినాయి, ఒరిస్సాలు రెడీ అయినాయి, మహారాష్ట్రలో రెడీ అయినాయి, కర్ణాటకలో రెడీ అయినాయి. సంక్రాంతి తెల్లారి మన్నా నుంచి ఒక 7-8 రాష్ట్రాలలో మన ఉరుకులు పరుగులు స్టార్ట్ అవుతాయి. ఈ వ్యక్తులతో కాదు, వ్యవస్థీకృత పోరాటం ప్రారంభమవుతుంది డెఫినెట్ గా. ఇట్ ఈస్ అవర్ రైట్. నేను ఇంకో కథ చెప్పాల్సి వస్తుంది, కథ వద్ది. అయితే ఈ మంచి శుభారంభం, ఇంతమంది విద్యాధికులు ఇంతటి మహత్కార్యానికి శ్రీకారం చుట్టడం, నడుంగట్టి ముందుకు రావటం అనేది ఒక గుడ్ సైన్ గా, గుడ్ ఉమెన్ గా నేను భావిస్తాను. నేను మీ అందరి మీద, చంద్రశేఖర్ గారి మీద, పాసార్ గారి మీద, పెద్ద బరువు కిషోర్ గారి మీద బాధ్యత పెడతా ఉన్నాను చెప్పిన కిషోర్ గారు అయితే ఇంకా విస్తృతంగా రావాలి. ఎందుకంటే వారు ఢిల్లీలో ఉండి కన్సీరామ్ గారితో పనిచేసి అంబేడ్కర్ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని చాలా అద్భుతమైనటువంటి ప్రతిభా పాటవలన వ్యక్తి. భారత దళిత సమాజం గురించి జాతీయ స్థాయిలో నాతో పనిచేయాల్సిన వ్యక్తి ఆయన, తప్పకుండా పరిచయాలని దేశవ్యాప్తంగా చక్కటి భాష వచ్చును, అన్ని వచ్చును. కాబట్టి డెఫినెట్గా వారు ఆ స్థాయిలో వారి సేవలు పార్టీ వినియోగించుకోవడం నేను ప్రకటిస్తాను. మంచి ఈరోజు ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, మంచి దినం కదా, పర్వదినం కాబట్టి ఈ శుభదినంలో ఒక మంచి ప్రారంభాన్ని చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షునిగా నేను చంద్రశేఖర్ గారు నియమిస్తా ఉన్నాను. వారు 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 నా మాట గౌరవించి మన్నించి బాధ్యతలు స్వీకరించాలని, వారి కర్తవ్య నిర్వహణలో వారు పూర్తిస్థాయిగా విజయం సాధించాలని ఈ పవిత్రమైన రోజు నేను భగవంతుని మనసు నిండా కోరుకుంటా ఉన్నాను. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది వారు తప్పకుండా విజయం సాధిస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. చాలామంది అండి, నా ఊహకు అందనటువంటి వ్యక్తులు వేల సంఖ్యలో ఫోన్లు వస్తా ఉన్నాయి. అనేక రకాల వ్యక్తులు, అనేక రకాల రకరకాల సమాజాలు, సంఘాలు, వైజాగ్ నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం నుంచి, మేమందరం రెడీ ఉన్నామండి, జాయిన్ అవుతాం, పనిచేస్తాం అనే మాట చెప్తా ఉన్నారు. బహుశా సంక్రాంతి ఒకటి మనకు ఆటంకంగా ఉంటుంది, సంక్రాంతి మనం జరుపుకునే పెద్ద పండుగ కాబట్టి. సంక్రాంతి తెల్లవారు మరణాన్ని నుంచి మీరు తట్టుకోలేనంత ఒత్తిడి మీ మీద పడుతుంది. మీ ఆఫీసు నా ఆఫీస్ కంటే కూడా బిజీ అవుతుంది. అక్కడి నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తూ ఉంటే అట్లా కనపడతా ఉంది, వండర్ఫుల్గా మనం పురోగమించే అవకాశం ఉంటుంది. మీ అందరికీ, చంద్రశేఖర్ గారికి, పార్థసారథి గారికి, కిషోర్ గారికి, కిషోర్ గారికి అయితే నేను ఆహ్వానించిన ఆల్రెడీ నేను చెప్పుకుంటా వారితో, వారు ఎందుకంటే అక్కడ చాలా రోజులు కన్సీరామ్ గారితో కలిసి పనిచేశారు. అంబేడ్కర్ భావజాలాన్ని, ఆ సిద్ధాంతాన్ని, దళిత సమాజం ఎదుర్కొనే వివక్షను పూర్తి అధ్యయనం చేసిన వ్యక్తి, చాలా చక్కటి లోతైనటువంటి అవగాహన ఉంది వారికి. ఆ బిడ్డలను కూడా మనం ఎట్లా గడ్డకేసుకోవాలి, ఏం చేయాలి, నిన్న దాదాపు ఒక 5 గంటలు మేము కలిసి భోంచేసినాం, చాలాసేపు కూర్చున్నాం, మాట్లాడినాం. దాదాపు 95% అభిప్రాయాలు నాయి వారి కలిసినాయి. ఒక 15